ఇండర్ హైదరాబాద్ ఈరోజు అంబర్పేట్ బాబునగర్లో ఉన్నాము. ఇక్కడ డ్రైనేజ్ సమస్య చాలా ఎక్కువగా ఉందని లోకల్ కార్పొరేటర్ ఇక్కడ విజయ్ కుమార్ గౌ గారు చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు జరిగిన గణేష్ నిమజ్జనమే కానీ ముస్లిం సోదరులు స్కూల్స్కి వెళ్తుంటే అందరు స్కూల్స్కి వెళ్తే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను అతి త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని మరియు అధికారులను కోరుతున్నారు. మా కార్పొరేటర్ గారు విజయగౌడ గారికి కాల్ చేసి చెప్పా. అన్నగారు ఇక్కడ రెండు ఛానళ్ళ నీళ్లు పోతున్నాయి, ఇది గ్రేన్ వాటర్ కాదు, ఇది మురికి నీళ్లు, డ్రైనేజ్ వాటర్ అని చెప్పంగానే ఇందులోకి వెళ్ళి నిమజ్జనమైంది, మళ్ళా చాలా కష్టాతీతం ఉంది అని చెప్పంగానే ఆయన స్పందించి వచ్చి మాతోని రోడ్డు మీద నీళ్ళలో కూర్చున్నాడు గంటన్నర రెండు గంటల ఇప్పటికీ. అందుకే మేము ఏమంటున్నామంటే కార్పొరేటర్ సహకరించిన అధికారులను వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలి, లేకపోతే సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఈ సమస్య చాలా పాతది. పాపం కార్పొరేటర్ గారికి ఆనందం లేదు. ఒక మంచి కార్పొరేటర్ లెక్కనే మేము స్థానికులం సంతోషంగా ఉంటే ఈ అధికారులు ఏమో బ్యాడ్ పని చేసి ఆయన చెడ్డపేట తెస్తున్నారు, సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళని ఖండిస్తున్నాను. విజయ కుమార్ గారికి నేను జిందాబాద్ అంటున్నాను. గత ఇల్లు నుంచి మన అంబర్పేట డివిజన్కి ఉన్నది. లాస్ట్ టైం కూడా వర్షంలో కూడా చూసాం మనము, వర్షంలో కూడా మనకు ఎంతో ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నాము గత లాస్ట్ ఇయరే. ఇప్పుడు మొన్న నుంచి కూడా ఈ సమస్య మరీ తీవ్రతమైంది. సరే వర్షాలు అంటే వచ్చినాయి, కొట్టుకోపోయినాయి, కానీ వర్షం రానప్పుడు కూడా ఈ నీళ్ళేందని అడిగితే మోంచారు కట్టకని నీళ్ళు వస్తున్నాయని చెప్తున్నారు. సరే వర్షాలు పడే మోంచారు కట్ట నిండిందా అంటే అది లేదు, అది కూడా నిండలేదు. మళ్ళీ ఎక్కడికైనా వస్తున్నాయని పొద్దున మార్నింగ్ నేను సంతోష్ గారికి కాల్ చేస్తే లేదు మా ప్రాబ్లం కాదు డీఈ గారి ప్రాబ్లం అని చెప్పారు. జిహెచ్ఎంసీ వాళ్ళకి కాల్ చేస్తే డీఈ మన మోంచారు కట్ట ఇన్ఛార్జ్ వాళ్ళ ప్రాబ్లం అని చెప్పారు. నేను అక్కడ ఏఈకి ఫోన్ చేశాను, డీఈ కూడా ఫోన్ చేశాను. మేడం ఏం చెప్పారంటే సారీ నా ప్రాబ్లం కాదు, ట్యాంక్ బండ్కి అయినా యూనివర్సిటీ వాళ్ళు వాటర్ అడుగుతున్నారు, ఏది చెట్ల కోసమని వాటర్ అడుగుతున్నారు. వాళ్ళు పెద్ద పెద్ద పైప్లైన్ ఉన్నాయి, అవి వదిలిపెడితే అవి మొంచారు కట్టలు వచ్చి దిగుతున్నాయి, దానివల్ల అవి నిండుతున్నాయని చెప్పారు. సో మనకి ఈ ప్రాబ్లం ఏమవుతుందంటే అది నిండడం కాదు, సరే అది నిండింది వాటర్ వానికి ఏదైనా సొల్యూషన్ చేయాలి మీరు. కానీ సొల్యూషన్ చేయకుండా జనాలు నీళ్ళు వదిలిపెడితే జనాలు ఎట్లా తిరుగుతారు? కనుక గత 18-20 రోజుల నుంచి ఈ ప్రాబ్లం ఉన్నది, కనీసం స్పందించాలి, లేకపోతే ఈ వాటర్ ఎట్లా పోవాలో సొల్యూషన్ చేయాలి. సొల్యూషన్ చేసలేరు, వాటర్ వానికి వేసలేరు. ఇక్కడ మసీద్కి వెళ్తారు, మన నిమజ్జనాలు ఇల్లు గణేశులు ఇట్లకైనా పోయినాయి, ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అసలు దీని గురించి పట్టించుకోమని నేను 100 సార్లు చెప్పాను, సార్ చెప్పారు, ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, అది ఏందో చూడండి అన్నారు. మేము బంద్ చేస్తున్నాం సార్ అంటారు, మేము బంద్ చేయలేదు అంటారు. ఇప్పుడు మార్నింగ్ అడిగితే మేము బంద్ చేసామని చెప్తున్నారు. మళ్ళీ వాటర్ ఎక్కడికైనా వస్తున్నాయి, ఏంది సమస్య? మేము ఎవరిని అడగాలి? మేము ఎవరిని చేయాలి? ఇప్పుడు కారు ఇప్పుడు వీళ్ళ జనాలందరూ నన్ను అడుగుతున్నారు, ఏం సార్ ఇన్నిసార్లు మీరు ఇన్నిసార్లు తిరుగుతారు, వస్తున్నారు, ఫోటోలు దిగి వెళ్తున్నారు, వాటర్ సమస్య తీర్చలేదు, మళ్ళీ ఎట్లా అని అడుగుతున్నారు? మళ్ళీ నేను ఎవరు చెప్పాలి ఈ సమస్య? నేను ఈ సమస్య వచ్చినప్పుడు మీరు మినిస్టర్ గారు వచ్చారు, ఆలోచించారు, మినిస్టర్ కూడా తీసుకొచ్చామండి. మినిస్టర్ కూడా మనకు 39 crores శాంక్షన్ చేపిస్తున్నారు. నేను మొన్న కూడా రీసెంట్లీ కూడా వెళ్ళి సార్తో మాట్లాడాము. నాలా గురించి మీరు ఏమి ఇబ్బంది పడకండి, నేను అంబర్పేట డివిజన్లో తప్పకుండా కేటీఆర్ కూడా స్పందించి కేటీఆర్ కూడా దీని బాగా ఇంట్రెస్టెడ్ ఉన్నాడు. 39 crores వారు ఆల్రెడీ ప్రాజెక్ట్ ఎస్ఎన్టీసీ వాళ్ళకు ఇచ్చారు, వాళ్ళు ప్రాజెక్ట్ తయారు చేస్తున్నారు. ఎక్కడెక్కడికైనా వాడు నాలుగు ఈ మోచారు కట్టను తీసుకోపోతే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని ఆలోచిస్తున్నారు. కానీ ఆ సమస్య వేరు, కానీ ఉన్న సమస్యని ఎలా, ఇప్పుడు ఉన్న సమస్య ఎలా తీర్చాలి? ఇప్పుడు సరే ఇప్పుడు జనాలకు చెప్పాలే కదా, వర్షాలు పడుతున్నాయి, మోంచారు కట్ట నిండలేదు, నిండకుండా వాటర్ ఎలా వస్తున్నాయి? నేను జనాలకు మేము ఏం సమాధానం చెప్పుకోవాలి? ఇవాళ ఎలా చెప్పాలి చెప్పండి? జనాలు అడుగుతున్నారు, ఇంతమంది వెళ్తున్నారు వస్తున్నారు, లేడీస్ రానికి ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ షాప్ వాళ్ళు కరోనా టైము షాప్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ అధికారులను గవర్నమెంట్ కాకుండా అధికారులతోనే ఇది అవుతుంది. బాగా 20 బస్సులకు తువ్వ వేరేది, ఇది కాలనీస్ ఏరియాస్ బస్సులు, చిన్న చిన్న బస్సులు, వాళ్ళు ఎట్లా వెళ్తారు, పిల్లలు ఎలా వెళ్తారు, స్కూల్లోకి వెళ్ళేది ఉంది. రెస్పాండ్ అవుతారు అధికారులు ఏమంటున్నారంటే, ఇప్పుడు మేము నాలా మీద ఓపెన్ చేస్తున్నాం, అక్కడ నాలా ఓపెన్ చేసినాము, అది ఏమంటారు మోచర్ కట్ట ట్యూమ్స్ ఓపెన్ చేసినాము, ఇంకా డెప్త్ తీయాలి, పైప్ లైన్ కింద ఉన్నాయంటున్నారు. అదేంటంటే అంటే సంవత్సరం నుంచి పడుకున్నారు వీళ్ళు, మీకు సంవత్సరం నుంచి వాటర్ వస్తున్నది,
మరి ఏమన్నా నిండితే దన్మన్ వాటర్ వస్తున్నాయి సంవత్సరం పడుకున్నారా మీరు? ఇవాళ మేము అడుగుతాం మిమ్మల్ని ఏం చేస్తున్నారు? అప్పుడే ప్రాబ్లం పైకి పైప్ లైన్ అవి ఏమున్నాయో ట్యూబ్స్ పైకి ఎత్తి అయిపోతున్నాయి కదా. ఇప్పుడు వాటర్ వస్తుంది, కొన్ని వాటర్ వస్తుంది బయటకు రావడమేనా? కొన్ని వాటర్స్ బయటకు వస్తుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు సమస్య, ఇప్పుడు ఇదేం సమస్య? ఇప్పుడు ఓటు చూడలేదు. డ్రైన్ లైన్ మోంచారు కట్టకైనా వచ్చేది వాటర్, మంచి వాటర్ అక్కడ నా మల్లికార్జున నగర్కైనా వస్తే ఇదంతా డ్రైనేజ్ ఇక్కడికైనా వస్తుంది. ఆ డ్రైనేజ్ అంతా ఇల్లనే కలుస్తుంది మల్లికార్జున నగర్ది, అదంతా డ్రైన్ అంతా ఇల్లనే కలుస్తుంది. ఈ మురికినీళ్ళలో ఇంతమంది ఇప్పుడు వ్యాధులు విభజిస్తున్నాయి, డెంగ్యూ వ్యాధి వస్తున్నది, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళకి అధికారులకు ఇది లేదా? ప్రజల గురించి పట్టింపు లేదు అధికారులకు? ఏమనంటే జిహెచ్ఎంసీ అంటారు, జిహెచ్ఎంసీ వాళ్ళ మీద వేస్తున్నారు కాబట్టి అందరు రావాలి, ఈ సమస్యను పరిష్కరించాలని మేము వెళ్తాం ఇక్కడికి. అధికారుల మధ్య సమన్వయం లేదంటున్నారా మీరు? సమన్వయం ఉన్నది, ఇప్పుడు మా కాల్ చేశారు మాట్లాడారు, ఇప్పుడు మేము వస్తేనే కలుగుతానని చెప్పాను. వాళ్ళు ఫోన్లో మాట్లాడితే కాదని చెప్పాను, సమస్య దగ్గరికి రమ్మని చెప్పాను. సమస్యను మీరు చూడండి, చూసినాకనే మేము పక్క జరుగుతాం. అధికారులు వస్తున్నారు, అధికారులు ఇప్పుడు వస్తున్నారు ఇక్కడ. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్ బోధించు సమీకరించు పోరాడు.